हाय एवरीवन, इप्पुडु मीरु चूस्तुन्नारु कदा श्री पूजा ग्रीन सिटी। ई साइट कोलनपाकलो उंटुंदी। कोलनपाक जैन मंदिर नुंचि जस्ट 2 किलोमीटर्स उंटुंदी। इदी मनकु हैदराबाद नुंचि 1 अवर् लो मन साइट कि वेल्लोच्चंडी। इदी चाला तक्कुव बड्जेट लो उन्न फार्म लैंड्स। मीरु चूस्तुन्नारु कदा श्री पूजा ग्रीन सिटी। इंदुलो प्लाट्स अयिते वच्चेसि 1 गुंट, 2 गुंटलु, 5 गुंटलु उंटुंदी। ఒక గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్. ప్రైస్ వచ్చేసి 4200 పర్ స్క్వేర్ యార్డ్. మనకి ఒక ప్లాట్ విలువ కేవలం 5,10,000 మాత్రమే. ఫుల్ పేమెంట్ అయిపోగానే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ పేమెంట్ చేయడానికి కూడా జనరల్గా 45 డేస్ టైం ఇస్తారు కదా, ఇక్కడ మీకు 2 to 3 మంత్స్ టైం ఇస్తారండి పేమెంట్ చేయడానికి. మనం చూస్తున్నాం కదా ఫామ్ ల్యాండ్, ఇది అక్టోబర్ 2022లో తీసిన వీడియో అండి. సైట్ డెవలప్మెంట్స్ రీసెంట్గా స్టార్ట్ అయింది. సైట్ కొత్త వెంచర్, ఇది చాలా నీట్గా ఉంటుంది. స్టార్ట్ అయిన మనకు 1 మంత్లోనే చాలా డెవలప్మెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేశారండి. ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా డెవలప్మెంట్స్ అన్నీ 1 to 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 4200 పర్ స్క్వేర్ యార్డ్. 121 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక గుంటకి కేవలం 5,10,000 మాత్రమే. మన ఆఫీస్ నాగోల్లో ఉంటుంది. మీరు సైట్ చూడాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 9996600091, ఈ నెంబర్ కాల్ చేయండి. నా పేరు కృష్ణ. మీకు ఆఫీస్ నుంచి అంటే ఎవ్రీడే నాగోల్ నుంచి సైట్కి కార్ ఉంటుందండి, పికప్ డ్రాప్ ఫ్రీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి సైట్ చూడండి. టైం పాస్ అయితే రాకండి, ఎందుకంటే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్. ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు వచ్చి చూడండి, నచ్చితే కొనుక్కోండి. కేవలం 5,10,000కి 121 గజాల ఫామ్ ల్యాండ్ ప్లాట్ కొలన్పాకలో. ఇది చాలా తక్కువ బడ్జెట్ అండి. ఇక్కడ సైట్ చాలా బాగుంటుంది, మీరు రండి చూడండి, మీకు నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. శ్రీ పూజా గ్రీన్ సిటీ, ఇది కొలన్పాకలో ఉంటుంది. వరంగల్ హైవే. మనం వరంగల్ హైవేని నేషనల్ హైవే 163గా పిలుస్తాం. ఇది మనకు హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వరకు 334 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మనం మేజర్గా చెప్పుకోవాలి అంటే మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీకి, అలాగే మన సెకండ్ క్యాపిటల్గా డెవలప్ అవుతున్న వరంగల్కి కనెక్ట్ చేసే హైవే ఇది. వరంగల్ హైవే 4 లేన్ రోడ్ ఎక్స్టెన్షన్కి మన సెంట్రల్ గవర్నమెంట్ 1905 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో మనకు యాదాద్రి వరకు ఉన్న 4 లేన్ రోడ్ని ఇప్పుడు వరంగల్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎమర్జింగ్ సిటీ వరంగల్. వరంగల్ పైన మన స్టేట్ గవర్నమెంటే కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన స్మార్ట్ సిటీస్ లిస్ట్లో మన తెలంగాణ స్టేట్ నుంచి వరంగల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఒక బాంబేకి పూణే ఉన్నట్టుగా, ఒక బెంగళూరుకి మైసూర్ ఎదిగొచ్చినట్టుగా, మన హైదరాబాద్కి వరంగల్ అనేది ఆల్టర్నేట్ క్యాపిటల్గా డెవలప్ అవుతుంది. మనకి వరంగల్ హైవేలో కనిపించే ఫస్ట్ డెవలప్మెంట్ ఎయిమ్స్ బీబీ నగర్. గతంలో మనకు నీమ్స్గా ఉన్న ఈ క్యాంపస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హోదా ఇవ్వడం జరిగింది. 200 ఎకరాలలో సుమారుగా 1,000 కోట్ల బడ్జెట్తో ఈ క్యాంపస్ని ఒక మెడికల్ హబ్గా డెవలప్ చేయడం జరుగుతుంది. మనకి వరంగల్ హైవేలో బీబీ నగర్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది యాదాద్రి. మనందరికీ తెలుసు యాదాద్రి భువనగిరి సపరేట్ డిస్టిక్గా ఫామ్ అవడం. దీనికి తోడు మన తెలంగాణ గవర్నమెంట్ యాదాద్రికి 2,000 కోట్ల బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో ఒక టెంపుల్ సిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్. మనకి వరంగల్ హైవే పైన ఏ క్లస్టర్లో ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి యాదాద్రి భువనగిరి క్లస్టర్ గమనించినట్టయితే ఐటీఐటీఈఎస్ మెడికల్ హబ్, మినరల్స్ బేస్డ్ ఇండస్ట్రీస్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ హబ్ అండ్ డ్రై పోర్ట్, ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి జనగాం క్లస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ప్రపోజల్లో ఉన్నాయి. అండ్ వరంగల్ క్లస్టర్లో మనం చూసినట్టయితే టెక్స్టైల్, ఐటీఐటీఈఎస్, ఎడ్యుకేషన్ హబ్, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. మనకి వరంగల్ హైవేలో వచ్చే మేజర్ డెవలప్మెంట్గా ఈ టెక్స్టైల్ పార్క్ని చెప్పుకోవచ్చు. ఇది మనకు 1,190 ఎకరాలలో సుమారుగా 11,000 కోట్ల ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు కానుంది.
దీని ద్వారా మనకి డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రానుంది. వరంగల్ హైవే టూరిజం, మనకు హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ హైవే ఎన్నో టూరిస్ట్ లొకేషన్స్ కవర్ చేస్తూ వరంగల్ చేరుతుంది. భోనగిరి, యాదాద్రి, కొలంపాక, 1000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప టెంపుల్, అలాగే లక్నవరం లేక్ ఇలాంటి మరెన్నో టూరిస్ట్ స్పాట్స్ని ఈ హైవే కలిగి ఉంది. ఓవరాల్గా మనం వరంగల్ హైవేని గమనించినట్టయితే ఫస్ట్ మనకు హైదరాబాద్ అనేది గట్కేసర్ వరకు విస్తరించి ఉంది. గట్కేసర్ నుంచి మనకి 12 కిలోమీటర్స్ రేడియస్లో బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, అక్కడి నుంచి 12 కిలోమీటర్స్ రేడియస్లో భువనగిరి హెడ్ క్వార్టర్